సీతానగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మా కళాశాలలో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మాకు, మేము పెద్దకొండపూడిలో నివసిస్తున్నాము, అయితే మా క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేవు సార్ అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. వస్తే నేను వాళ్ళిద్దరికి ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ రావట్లేదని చెప్పేసి తహసీల్దార్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళే కాదు, అక్కడ నా అన్అఫీషియల్గా చాలామంది ఉంటున్నారు అని చెప్పేసి, అంటే ఈ యొక్క పెద్దకొండపూడి ఊరికి వచ్చి అసలు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ మొత్తం డేటా అంతా తీసుకొని అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగితే, వీళ్ళు సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఇక్కడే వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేటెడ్ అయ్యి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే కులానికి, ఒకే సామాజిక వర్గం, ఎస్టీ కొండదొరల కులానికి చెందిన వాళ్ళు మొత్తం అందరూ కూడా బంధువులు, దూరం దగ్గర దగ్గర బంధువులు, దూర బంధువులు అందరూ కలిసి ఉంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది యూత్ నాకు చెప్పిన దాని ప్రకారం, సార్ మాకు ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, ప్లస్ మా వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్, 10th క్లాస్ వరకే చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే కనుక ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజెస్లో ఫీజులు కట్టేటువంటి స్తోమత లేదు, 10th క్లాస్ దాకా మాకు ఎస్టీ ఉంటుంది, ఇంటర్మీడియట్లో మాకు ఎస్టీ అని సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, అందువల్ల మేము మా చదువులు అయిపోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెంటనే ఈ యొక్క విషయాన్ని 4-5 సార్లు వీళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి, ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కొంతమంది ఏంటంటే 10-15 సార్లు తిరిగి విసుకొచ్చేసి వాళ్ళు వదిలేసారు, ఇక హోప్స్ వదిలేసుకున్నారు. సో అందుకని ఇంకా అలాగ అలాగ వదిలేస్తారమ్మా అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు, ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క విఆర్ఓలు, వాలంటీర్లు, నెక్స్ట్ సచివాలయం ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు డేటాని కలెక్ట్ చేసి వీళ్ళు మొత్తం అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్లు రావడానికి అవకాశం ఉందని, మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి వినూత్నమైన కార్యక్రమాలు, వాలంటీర్ వ్యవస్థ ఉందని చెప్పేసి వాళ్ళు మీకు చేయగలరు, హెల్ప్ చేయగలరని, వాళ్ళకి ఎలాగైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ రావడానికి ప్రొసీజర్ ఎలాగైతే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని మేము ఫాలో అవుతూ వీళ్ళకి మా నెట్వర్క్ని అప్లై చేస్తాం, అవసరమైనప్పుడు దేవీపట్నం తహసీల్దార్ గారితోటి, అక్కడ ఉన్న విఆర్ఓలతోటి, అలాగే నా ఫ్రెండ్ సర్కిల్ రాజమండ్రిలో స్పెషల్లీ ఎస్సీ ఎస్టీ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, లేదా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, రొంపచోడవరం ఐటీడీఏ పీఓతో మాట్లాడి వీళ్ళ బయోడేటాస్, అంటే వీళ్ళ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఎలాగా ఈ ఊర్లోకి ఎలా వచ్చి స్థిరపడ్డారనే విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మర్రి బాబ్జీ గారు, పట్టపు సీనయ్య గారు, నేను, ఇంకొంతమంది, మొత్తం దీని వెనకాల నెట్వర్క్ చాలామంది, 50 మంది దాకా వీళ్ళ గురించి కృషి చేయడం జరిగింది. సో అందులో మన ఎమ్మెల్యే రాజా గారు కూడా వీళ్ళందరికీ కూడా సహాయం చేశారు. సో వీళ్ళందరూ, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేక, వీళ్ళు 100% ఎస్టీ కొండదొరలు కానీ వీళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ లేకపోవడం అనేది చాలా గత ప్రభుత్వాల్లో వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం. కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా 12 మందికి క్యాస్ట్ సర్టిఫికేట్స్ వచ్చినాయి ఈరోజు. అయితే మన వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఇది మీరు తీసుకునే ఇనిషియేటివ్, మీరు మీ చేతి మీద తీసుకుంటామని పిలవడం కూడా వాళ్ళ యొక్క మంచితనానికి నిదర్శనం అది. అలాగే మనం కూడా, మన నాకు ఎంతగానో ఆప్తులైనటువంటి మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, ప్లస్ వాళ్ళ మొగాల్లో ఆనందం చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఇంత ఈ యొక్క ఇష్యూని తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.